నేను కేవలం ఇక్కడ నెహ్రూ గారిని కలవడానికి వచ్చింది. ఆబ్వియస్లీ ఆ కథలో
నీరు గారి ఫ్యామిలీ పాత్ర కూడా మీరు స్పెషల్గా చాలా ఉందని అందరికీ తెలిసిన విషయం అది. అది ఆయన నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా మీద ఉన్న ఒక రెస్పెక్ట్తోనో లేకపోతే నా మీద ఉన్న నమ్మకంతోనో ఒక సినిమా దర్శకుడుగా నాకు ఒక రైట్ ఉంది పబ్లిక్ డొమైన్లో ఉన్న కథ నా పర్స్పెక్టివ్లో చెప్పడానికి అని ఆయన ఒక నా గౌరవించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అనిపించి నా క్యారెక్టరు నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు, తెలియదు కదా. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తాడు. మీరు ఇందాక అన్నట్టుగా నాకు ఆయన సినిమా చూపిల సినిమా ఒక నిమిషంన్నర మీ ట్రైలర్స్ అది ఒకటి మట్టుకు పెన్ డ్రైవ్లో పెట్టి చూపించాడు ఆయన. అంతకన్నా నాకు ఎక్కువ ఒక్క ఇది కూడా పాయింట్ కూడా చూడాల. ఆయన చెప్పింది ఏంటి అంటే మురళీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు, మీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో చూడండి అని చెప్పి చూపించాడు. అంతేగాని సినిమాలు అక్కడ ఏం జరగల. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు నెవరున్నో లేకపోతే ఇంకోడో కాదు, ఒక సినిమాని తీసుకొచ్చి ఒక ఇంట్లో ప్రదర్శన చేసి చూడండి అని చెప్పి చెప్పడానికి ఆయనకి కావాల్సిన బిజినెస్ ఆయన వృత్తి అది. ఆయనకి సమాజంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని నిజ జీవితాల చరిత్రలు తీసుకుంటూ ఉంటాడు, దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోటి బలవంతం పెడితే తీస్తానని అది పెడతాడు, పెట్టిన తర్వాత చేసేది ఏముంది. చిన్నప్పటి నుంచి నన్ను మీరు చూస్తున్నారు, నెహ్రూ ఏంటో నీకు తెలుసు, పూర్ణాకు తెలుసు, పుట్టు పెరిగిన కానించి నేను తెలుసు. నన్ను ఆయన బ్యాడ్గా చూపించాడు అనుకో, ఇదేంటో అట్లా చూపించాడని మీరు కామెంట్ చేసుకుంటారు. నేను ఏది కూడా నేను ఆలోచించనండి. ఆయన ఒక డైరెక్టరు, ఆయన ఒక ప్రొడ్యూసరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ బిజినెస్లో రూపం వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు. నేను కూడా ప్రొడ్యూసర్ని అవుతే నేను కూడా అదే ఆలోచన చేస్తా. నేను ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి మీతో ఎంతసేపు మాట్లాడతాను.